నమస్కారం హరిప్రియ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ శుభకృత్ నామ సంవత్సర రాశి ఫలితాల్లో భాగంగా మనం ముందుగా ధనుసు రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ముందుగా మనం దేవత ఆరాధనతో ప్రారంభిద్దాం। ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః। ఈ ధనుసు రాశి వారికి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశి కిందకి వస్తాయి। వీరి ఆదాయ వ్యయాలు రాజ్యపూజ్యం అవమానించుచ్చినట్లయితే 8 రూపాయలు సంపాదిస్తే 11 రూపాయలు ఖర్చునది, 6 గౌరవిస్తే 3 అవమానం చేసే అవకాశం కనిపిస్తుంది। ఈ రాశి వారికి మనం ప్రయాణాలు ఇచ్చా కొంచెం జాగ్రత్త వహించాల్సి వస్తుంది। ప్రయాణాల్లో చికాకులు ఇబ్బందులు కలిగే అవకాశం కనిపిస్తుంది। అలాగే ఉద్యోగస్తులకి పైనుంచి ఒత్తిళ్ల మూలకంగా రాజీనామా చేసే పరిస్థితి కూడా ఏర్పడే అవకాశం ఉన్నది। అలాగే ఇంట్లో పెద్దవాళ్ళ ఆరోగ్యంలో చికాకులు ఏర్పడే అవకాశం ఉన్నది। అంతే కాకుండా ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లయితే అవి తిరిగి రాకుండా ఉండే అవకాశం కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది। అయినప్పటికీ కూడా వీరికి కొన్ని గ్రహాల యొక్క శుభాశుభ మిశ్రమ ఫలితాలను చూసినట్లయితే ఈ సంవత్సరంలో వీళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకోవడానికో స్థల సేకరణకో వీళ్ళకి అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా వీళ్ళకి లాభాలు కొంతమందికి మనకి ఇక్కడ గోచరిస్తున్నాయి। అలాగే కొత్త ప్రాజెక్టులు ఉన్నత విద్యాభ్యాసాలు విదేశీ ప్రయాణాలు లాభించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది ఈ ధనుసు రాశి వారికి। అంతేకాకుండా ఈ జన్మరాశి నుంచి 3వ స్థానంలో శని సంచారం మూలకంగా వీళ్ళకి ఇల్లు లేకపోతే స్థలము లేకపోతే ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ కానీ కొనుక్కునేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి। అలాగే బదిలీల విషయంలో కూడా జాగ్రత్తలుగా ఉండాలి। అనుకోకుండా ఒక చోట నుంచి ఇంకొక చోటకి బదిలీ అయ్యే విషయంలో ప్రదేశాలలో వీరికి అనేక రకమైనటువంటి మనం అంటే ఏంటంటే మనం అనుకున్నది ఒక చోట జరిగేది ఇంకో చోట జరిగే అవకాశం కనిపిస్తోంది। అలాగే బదిలీ ప్రయత్నాలే కాకుండా ఇంట్లో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కూడా చిన్న చిన్న ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి। కాబట్టి ఈ ఒడిదుడుకులన్నీ తొలగిపోయి వీళ్ళకి ఆనందమైన జీవితం కలగాలి అంటే కనుక అలాగే ఆరోగ్యం పట్ల కూడా వీళ్ళు శ్రద్ధ చూపించాలి। ముఖ్యంగా ఆహార విషయంలో కూడా వీళ్ళు చాలా శ్రద్ధ చూపించాలి। ఎందుకంటే ఆహారం వారు కనుక నూనెకి సంబంధించిన పదార్థాలు కారానికి సంబంధించిన పదార్థాలు ఎక్కువగా తీసుకున్నట్లయితే గ్యాస్ట్రిక్ ట్రబుల్ అల్సరు ఇత్యాది విషయాల్లో వీరు కొంచెం ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది। కాబట్టి వీరు కొంచెం ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించినట్లయితే చాలా బాగుంటుంది। అంతేకాకుండా ఉద్యోగంలో ఒత్తిళ్ళు అలాగే ఆ ఒత్తిడి అనేటువంటిది ఎంత దాకా అంటే మనం ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోదామా అనే ఆలోచన దాకా వస్తుంది। కాబట్టి కొంచెం మీరు ఓర్పు వహించారంటే మళ్ళీ మీరు తిరిగి దిగ్విజయాన్ని పొందగలుగుతారు। ఈ విజయాలన్నీ మీరు పొందాలి అనుకున్నట్లయితే కనుక ఈ దోషాలన్నీ తొలగిపోవాలి మనకి బాగుండాలి అనుకుంటే కనుక చక్కగా మనం సోమవారం రోజున కానీ శనివారం రోజున కానీ కృష్ణ స్మరణం చెయ్యాలి। కృష్ణుడి యొక్క అష్టోత్తరం కానీ కృష్ణుడు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలు కానీ అలాగే కృష్ణుడికి సంబంధించినటువంటి మూల మంత్రాలు కానీ ఏవైనా మనం గురువుల దగ్గర నుంచి తెలుసుకుని జపం చేసుకున్నట్లయితే చాలా లాభం కలుగుతుంది। అలాగే కృష్ణుడికి మధురమైన ప్రసాదాలు అంటే చాలా ఇష్టం, అంటే తీపికరమైన పదార్థాలు మేగడతో చేసినవి వెన్నపూస ఇత్యాదివన్నీ కూడా చాలా ఇష్టం కృష్ణుడికి। అలాగే మీరు మనం ఖమ్మం జిల్లాలో ఉండేటువంటి నెమలి ప్రదేశంలో ఉన్న కృష్ణుడు చాలా శక్తివంతుడుగా చాలామంది చెప్తూ ఉంటారు। అంతేకాకుండా మనకి మధుర దగ్గర ఉండేటువంటి బృందావనంలో కృష్ణుడు బ్యాంకే బిహారీ అని అంటూ ఉంటారు ఆ కృష్ణుడిని। మీరు కనుక నిజంగా దర్శనం చేసుకున్నట్లయితే చాలా శుభాలు కలుగుతాయి। అలాగే ఉడిపిలో కూడా మనకి సాక్షాత్తు కృష్ణస్వామి వారు ఉన్నారు, అక్కడ రుక్మిణీ చేతుల మీదుగా తయారు చేయబడినటువంటి కృష్ణస్వామి వారు ఉన్నారు। మీరు కనుక ఈ కృష్ణ మందిరాలను దర్శనం చేసుకున్నట్లయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి చాలా శుభాలు కలుగుతాయి। ఎట్లా అంటే అర్జునుడికి ఏ విధంగా అయితే విజయం సంభవించిందో, పాండవులందరికీ ఏ విధంగా విజయం సంభవించిందో అలాగే మీ అందరికీ కూడా శుభము విజయము ఆనందము ఐశ్వర్యము ఆరోగ్యం కలుగుతుంది అనేటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు। మన హరిప్రియ భక్తి ఛానల్ వారందరికీ కూడా చాలా చిన్న చిన్న చిట్కాల ద్వారా మనం ఇట్లాంటి దోషాలను ఎట్లాంటి దోషమైనా సరే తొలగిపోయే ఉద్దేశంగా ఈ కృష్ణుడికి వెన్నపూసని మీరు నివేదన చేసినట్లయితే చాలా బాధలు మీకు అన్నీ తొలగిపోయి ఆనందమైనటువంటి జీవితం మీకు లభిస్తుంది అని తెలియచేస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, స్వస్తి।